ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ విద్యావేత్త, లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము. ఇండో జపాన్ ఎడ్యుకేషనల్ సమ్మిట్కు అటెండ్ అయి జపాన్లో 7 రోజులు పర్యటించారు. జపాన్ ప్రజల కల్చర్ ఏంటి, దాని గొప్పతనం ఏంటి, అక్కడ అతిథులకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిజంగా జపాన్ ప్రజలు ఒక డిసెన్సీ, ఒక క్రమశిక్షణలో నెంబర్ వన్. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఏ వ్యక్తిని కూడా ఫస్ట్, వ్యక్తులకు గౌరవించడం ఫస్ట్ ప్లేస్ నేను అబ్జర్వ్ చేశాను. చాలా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు రిసీవ్ చేసుకోవాలి కానీ తన ఇది కమిట్మెంట్లో కూడా 100% పాటిస్తున్నారు. ఆ కమిట్మెంట్లో అసలు ఒక మాట చెప్పారంటే మాట ఒక రూల్, ఆ రూల్లో వాళ్ళు పోస్తున్నారు. ఎవరైనా వేరే అదర్ కంట్రీస్ వచ్చిన పీపుల్ అందరూ కూడా చాలా గౌరవించడం కానీ వాళ్ళు గైడ్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎప్పుడు కూడా నా దేశాన్ని మీరు రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని, వాళ్ళు నా జపాన్కు రావడం అనేది ఏ గైడ్ చూసినా తన జపాన్ యొక్క గొప్పతనము, తన దేశం గొప్పతనం వాళ్ళు చెప్పడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా వాళ్ళు ఈరోజు జీవన విధానంలో ఫుడ్ విషయంలో చాలా క్లారిటీగా, ఫుడ్ విషయంలో మంచి ఫుడ్ తీసుకోవడం వాళ్ళు చాలా ప్రియాటం, అది కూడా రసాయనాలు ఎక్కడ లేకుండా వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ చాలా ప్రియాటిస్తున్నారు. ఫుడ్కు ఒక మంచి ఫుడ్ తీసుకోవడము, కల్తీ లేని ఫుడ్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరు చూసినా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. 70, 80, 90 సంవత్సరాలు కూడా తన ఉద్యోగాలు తను చేసుకుంటున్నారు. అసలు హార్ట్ అటాక్ లేవు, ఒక హాస్పిటల్ కనపడలే, ఒక డాక్టర్ కనపడలే, ఒక 7 రోజుల ప్రయాణంలో ఒక మెడికల్ షాప్ కనపడలే. అది నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు ఎవరు చూడు పనికి పనిచేసే తత్వం, అంటే పని కల్చర్ వర్కింగ్ కల్చర్ అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా జన్మ తీసుకున్నందుకు తను కష్టపడి దేశం యొక్క సంపదను సృష్టించాలి, తను సంపాదించుకున్న 10 రూపాయలు వేరే ఆనందపడాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ కల్చర్లో అది నాకు బాగా నచ్చింది. అదేవిధంగా క్లీన్నెస్, పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఫస్ట్ ప్రియారిటీస్తున్నారు. సమయపాలన ఫస్ట్ ప్రియారిటీస్తున్నారు, గౌరవించడం ఫస్ట్ ప్రియారిటీస్తున్నారు. ఇది నిజంగా నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈరోజు. ఒక సిటీనే కాదండి, ఈవెన్ విలేజ్లో చూసినా కూడా వాళ్ళు అంత ప్రియారిటీస్తున్నారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణకు, పరిశుభ్రతకు అట్లా ప్రియారిటీ అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ ఇండో జపాన్ ఎడ్యుకేషన్ సమ్మిట్.